హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి 1896 పోస్టులతో ఏదైతే రీసెంట్లీగా మనం రాస్తున్నామో, ఇంతకుముందు ఒక 2 మంత్స్ బ్యాక్ దానికి సంబంధించిన పోస్టింగ్లు, ఆర్డర్స్ అవన్నీ ఇస్తూ వస్తున్న అంతా గందరగోళంగా గోల్మాల్ జరిగిందని చెప్పి చాలామంది రకరకాలుగా అభ్యర్థులు తెలియజేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనకి తీగన్ లాగితే డొంకంతా కదిలినట్లుగా మనకి చాలా రకరకాలుగా చాలా దగ్గర నుంచి కాల్స్ మరి మెసేజ్ అయితే వస్తున్నాయి. చాలామంది నాన్ లోకల్ అభ్యర్థులు కూడా లోకల్లో ఉన్నట్లుగా ఆ విధంగా క్రియేట్ చేసేసి ఎలాగో అలాగా జాబ్ అయితే సంపాదించేశారు, జాయిన్లో అయ్యారు, జాయిన్ కూడా అయిపోయారు. ఎనీవే ఏదైనా కూడా జాబ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్. చాలామంది అభ్యర్థులు వచ్చేసి మెరిట్ కలిగినటువంటి 70 మార్కులు, 75, 80 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మాకైతే జాబ్ రాలేదని చెప్పి వాపోతున్నారు. ఓకే, స్పోర్ట్స్ అభ్యర్థులు కూడా చాలా వరకు నష్టపోయారండి. కాబట్టి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేయడం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరిగిపోయినటువంటి నష్టాన్ని మనం పోడ్చలేము. మన దగ్గర ఒకే ఒక్క ఛాన్స్ అయితే ఉంది, మేబీ మన కోర్టులను ఆశ్రయించడము, వాళ్ళ ద్వారా మనం న్యాయం పొందడము, అంతే తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. ఓకేనా? కాబట్టి వీలైతే మన దగ్గర పక్కా డాక్యుమెంట్స్, మన దగ్గర ఉన్నటువంటి అన్నీ క్లియర్ కట్గా ఉంటే మాకు అన్యాయం జరిగింది, గవర్నమెంట్ అన్యాయం చేసింది అని చెప్పి మీరు కానీ భావిస్తే, ఖచ్చితంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే తప్ప కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఒకవేళ కోర్టుకి వెళ్ళారనుకో, అరకొర ఆధారాలతో అక్కడ రివర్స్ మీ మీదే మళ్ళీ ఫెయిల్ అయిపోయి మీకు పనిష్మెంట్గా అమౌంట్ అనేటటువంటి పర్ హెడ్ 15,000-5,000 రూపీస్ అనేది కూడా పడేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులు 1-10x 20x ఆలోచించుకొని ఒకవేళ కోర్టుకి వెళ్ళే పని అయితే వెళ్ళండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయిపోండి గాయస్. ఓకేనా? రైట్ గాయస్, ఈ విధంగా ఈ యొక్క గుడ్ సజెషన్ నేనైతే ఇవ్వగలుగుతాను. ఇక ఎక్కువగా దీని మీద ఇంకా సాగ తీసుకోకుండా, ఇక జరిగిపోయింది జరిగిపోయింది అనుకునే ఆ మనస్తత్వమే ఎక్కువ మంది దగ్గర ఉంది. కాబట్టి ఇంకా నేను కూడా ఏం చేయలేను. కాబట్టి ఎక్కువ మంది ఇంకా ఎవరు రెస్పాండ్ కూడా అవ్వడం లేదు, మనకెందుకులే అన్నట్టు ఉన్నారు, మెసేజ్ చేస్తున్నారు, తెలియజేస్తున్నారు తప్ప దగ్గరికి వచ్చి ఫేస్ చూపించి ఇలా ఇలా జరిగిందండి, ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, రండి మీరు కూడా మాతో పాటి అని చెప్పి ఒక్కరు చెప్పడం లేదు. అంతా నా నెత్తి మీద వేసేసేటటువంటి ఆ యొక్క ప్లాన్లోనే ఉన్నారు. ఒకవేళ ఏం ప్రాబ్లం వచ్చినా కూడా వీడియో భరిస్తాడులే అని చెప్పి ఆ యొక్క ధోరణిలో అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకేనా? అలాంటప్పుడు నాకు కూడా ఏం అవసరం లేదండి. ఓకే గాయస్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయడమే నా పని. ఓకే, కాబట్టి ఇంకా అభ్యర్థులు మీరే ఆలోచించుకోండి, ఏ విధంగా మీరు యొక్క ముందు స్టెప్ వేయాలా, లేదా వెనక్ స్టెప్ వేస్తారా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ కోసము, నెక్స్ట్ అప్డేట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతారా అనే దానికి సంబంధించి మీ చేతుల్లోనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ గాయస్.